ఓం నమో నారాయణాయ ఓం నారాయణయోం నమశివాయ శ్రీమాతరే నమ వాస్తుశాస్త్రంలో గృహంలో అత్యధిక ప్రాధాన్యత కలిగింది నీటి వాడకం నీరు అత్యధికంగా వాడినట్లయితే ధనలక్ష్మీదేవి నిలవదు అందుకే టైపు ఈ యొక్క పైపు మీరు పంపులు తిప్పినప్పుడు గట్టిగా తిప్పాలి చుక్కచుక్క నీరు పోయేటువంటి పైపులు వాడకండి అలాగే మీరు అత్యధికంగా బట్టలు ఉతికేయటానికి బొకెట్లు బొకెట్లు నీరు ఉపయోగించకండి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించి నీటిని సద్వినియోగం చేసుకోవాలి కొంతమంది మోటార్ స్విచ్ చేసి మర్చిపోతూ ఉంటారు ఆ ట్యాంక్ నిండా నీరు నిండి బయటికి పోతూ ఉంటుంది మళ్ళీ ఎవరో ఫోన్ చేసి చెప్తే కానీ మీకు తెలియదు అయ్యా నీళ్ళు పోతున్నాయి మీ ఇంట్లో అని ఆ విషయాన్ని ప్రతిరోజు బాగా గుర్తుపెట్టుకోండి మీరు పూజకి వెళ్ళేటప్పుడు మణీళ్ళు పట్టుకునేటప్పుడు కూడా బోరింగ్ వేసి ఒక్కోసారి మర్చిపోయి పూజంతా అయిపోయిన తర్వాత చూస్తే ఆ నీరు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు ఎంత సంపాదించినప్పటికీ డబ్బు అత్యధికంగా ఏదో ఒక సమస్య వచ్చి ఖర్చు అయిపోతుంది జాగ్రత్త నీరు మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి నీటి వాడకం ఏ ఇంట్లో తక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శాస్త్రం డబ్బు పొదుపుగా ఉండటం ఒకటి నీరు పొదుపుగా వాడుకోవటం ఒకటి ఈ రెండూ కూడాను ప్రతి ఒక్కరూ గుర్తిరగాలి వాస్తు శాస్త్ర ఇచ్చ అలాగే ఈశాన్యంలో బోరింగ్ పడలేదు మరొక చోట పడ్డది ఆ చోటు నుంచి ఈశాన్యానికి వచ్చేటట్టుగా పైపుల ద్వారా నీటిని అమర్చి సింకు కట్టి ఆ యొక్క ఈశాన్యంలో ఉన్నటువంటి స్టాక్ వాటర్ పైకి మనం కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులోకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే తప్పులేదు అయితే నైరుతి మూల మాత్రం బోరింగ్ పంపు వేయకూడదు నైరుతిలో బోరింగ్ పంపు వేస్తే చాలా అనర్థాలు వస్తాయి ఖాళీ లేనప్పుడు వాయువ్యంలో వేయవచ్చు మత్తరంలో వేయవచ్చు ఈశాన్యంలో వేయవచ్చు అంటే ఆ యొక్క స్థలరీత్యా నీరు పడేటువంటి ప్రాంతం అంచనా వేసి ఆ యొక్క భూగర్భ శాస్త్ర నిపుణులు చెప్పేటువంటి విధి విధానం అయితే ఎక్కడ పడ్డప్పటికీ నీరు ఈశాన్య నుంచే బయటికి పోవాలి ఈశాన్య నుంచే మన పైకి రావాలి అంటే వాడుకోవటానికి ఈశాన్యంలో వాటర్ సంపు నిర్మించి అందులో నీటిని నింపేటట్టుగా ఉంచి అక్కడి నుంచి ఇంటి మొత్తానికి నీటిని సరఫరా చేసుకునేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యం అలాగే ఇంట్లో లివింగ్ రూమ్ కానీ డ్రాయింగ్ రూమ్ కానీ గృహంలోని దక్షిణానికి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఈశాన్యంలో వంటగది అనేది మాత్రం వాస్తు శాస్త్రీత్యా చాలా తప్పుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలా గనక నిర్మాణం చేసినట్లయితే చాలా నష్టం అటిల్లుతుంది సర్వే జనా భవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక